ప్రకాశం జిల్లాలో వైసీపీ వేట కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలపై, మాజీ శాసనసభ్యులపై అధికార పార్టీ నాయకత్వం గురిపెట్టింది. వాళ్లను నయానో భయానో ఫ్యాన్ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా తమ పని పూర్తి చేసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నాయకులకు గ్రానైట్ వ్యాపారాలున్నాయి. ఆ రంగంలోని వారికి జగన్ సర్కారు చుక్కలు చూపించింది. వరుస దాడులు, కేసులు, మూసివేతలతో బెంబేలెత్తించింది. ఏకంగా ఏడాది కాలంగా నిత్యం విజిలెన్స్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కోర్టులు ఆదేశించినా ప్రభుత్వం తీరు మారలేదనే విమర్శలకు లెక్కలేదు. గ్రానైట్ తరలింపునకు పర్మిట్లు ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించారు. గ్రానైట్ విక్రయాలకు అనుమతి ఇవ్వకుండా నష్టపరిచారు. దీంతో టీడీపీ నేతల వ్యాపార కార్యకలాపాలు ఏడాదిగా భారీగా దెబ్బతిన్నాయి. అధికార మండతో ప్రత్యర్థులను రాజకీయంగా లొంగ తీసుకునే ప్రయత్నాలను వైసీపీ నాయకత్వం చేస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావుకు వేధింపులు తప్పలేదు. ఈ నేపథ్యంలో సిద్ధా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వైసీపీ సర్కారు ఒత్తిళ్లకు తలుగ్గారాయన. సిద్ధా రాఘవరావు వైసీపీలో చేరిన నేపథ్యంలో మైనింగ్ పర్మిట్లు మంజూరైనట్టు టీడీపీ అంటోంది. మిగిలిన నేతలకు జగన్ సర్కార్ వార్నింగ్లు ఇస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయ ధోరణులు మునుపెప్పుడూ చూడలేదని రాజకీయ వేత్తలు గుర్తు చేస్తున్నారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కర్ణం బలరాం కూడా ఇటీవలే వైసీపీ గూటికి చేరారు. వీరితో పాటు పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అధికార పక్షం గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జవహర్ గారు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఆకర్ష్ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా, మీ స్పందన ఏంటి? అది ఆపరేషన్ ఆకర్ష్ కాదమ్మా, అది ఆపరేషన్ భయోత్పాత. ఎందుకంటే భయోత్పాతాన్ని, భయాన్ని, బెదిరింపులు, ఫ్యాక్షనిజం, పగ ప్రతీకారం వీటన్నిటినీ రుచి చూపించి వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే మనం దీన్ని భావించాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఆర్థిక మూలాల ద్వారా వాళ్ళని లొంగ తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి సందర్భమే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిద్ధరాఘవరావు గారికి సంబంధించి కానీ, అద్దంకి సంబంధించి కానీ, పోతుల రామారావు గారికి సంబంధించి కానీ మూడు అంశాల్లో కూడా వాళ్ళకి కేవలం క్వారీల పర్మిషను, క్వారీల మీద ఎంక్వైరీలు, అదేవిధంగా రకరకాలమైనటువంటి వేధింపులు మనం అన్ని కూడా ఈ సంవత్సర కాలంలో చూసాం. అదే కాకుండా ఎక్కడా కూడా పర్మిట్లు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఏదో ఆపరేషన్ ఆకర్షణ అంటే ఏం చేశారని ఆకర్షణ అవుతారు, ఏ విధంగా ఏ అంశంలో సక్సెస్ అయింది ప్రభుత్వం? 365 రోజుల్లో 365 తప్పులు చేశారు. ఒక పక్క అమరావతి విషయంలో కానీ, దళితుల విషయంలో కానీ, ఎల్జీ పాలిమర్స్ కానీ, ఇసుక కుంభకోణంలో కానీ, అన్నింటిలో కూడా వైఫల్యాల మూట కట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం నెలకొకళ్ళని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోని ఈ నెల సిద్ధా రాఘవరావు గారి నెలగా దీన్ని మనం చూడాలి. అదేవిధంగా ఇంకెవరు కూడా, ఎందుకంటే బెదిరింపులు, భయోత్పాతం ఇవన్నీ కూడా ఎదుర్కొని నిలబడే సత్తా కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. కొంతమంది పిరికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు తప్ప దాని గురించి ఈరోజు పెద్దగా సిద్ధా రాఘవరావు గారు వెళ్ళినంత మాత్రానో, లేకపోతే మద్దాలగిరి వెళ్ళినంత మాత్రానో, లేకపోతే ఇక్కడ వెళ్ళినంత మాత్రానో ఆ సమాజం కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఉన్నట్టు కాదు. ఈ మనకి సిద్ధా రాఘవరావు గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన గురించి మీద మాట్లాడటం కన్నా కూడా ఈ ప్రభుత్వం బెదిరింపులు, లొంగ తీస్తున్నటువంటి విధానం. ఓకే,
ప్రకాశం జిల్లాలో వైసీపీ వేట కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలపై మాజీ శాసనసభ్యులపై అధికార పార్టీ నాయకత్వం గురిపెట్టింది. వాళ్లను నయానో భయానో ఫ్యాన్ కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా తమ పని పూర్తి చేసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నాయకులకు గ్రానైట్ వ్యాపారాలున్నాయి. ఆ రంగంలోని వారికి జగన్ సర్కార్ చుక్కలు చూపించింది. వరుస దాడులు, కేసులు, మూసివేసలతో బెంబేలెత్తించింది. ఏడాది కాలంగా నిత్యం విజిలెన్స్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కోర్టులు ఆదేశించినా ప్రభుత్వం తీరు మారలేదనే విమర్శలకు లెక్కలేదు. గ్రానైట్ తరలింపునకు పర్మిట్లు ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించారు. గ్రానైట్ విక్రయాలకు అనుమతి ఇవ్వకుండా నష్టపరిచారు. దీంతో టీడీపీ నేతల వ్యాపార కార్యకలాపాలు ఏడాదిగా భారీగా దెబ్బతిన్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ నేత నూకసాని బాలాజీ గారు సిద్ధంగా ఉన్నారు. బాలాజీ గారు, వైసీపీ చర్యను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? టీడీపీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి వైసీపీ ఆపరేషన్ బయోపాత్ సృష్టిస్తోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ ఇందాకే చెప్పారు. మీరేమంటారు? మనం చూస్తున్నాం గత ఒక సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో. అదే విధంగా ప్రత్యేకించి ప్రకాశం జిల్లా వచ్చేసరికి ఏదైతే గ్రానైట్ వ్యాపారులు ఉన్నారు, ఏదైతే వ్యాపారాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రులు మంత్రుల మీద చేస్తున్నటువంటి ప్రయోగం ఏదైతే ఉందో అది ఇవాళ ఒక పూర్తి దశకు వచ్చినటువంటి పరిస్థితి. ఉదాహరణకు రాఘవరావు గారిని తీసుకున్నట్టయితే, రాఘవరావు గారు తెలుగుదేశం పార్టీలో అనేకమైనటువంటి పదవులు నిర్వర్తించారు. ఎమ్మెల్సీగా ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రిగా రెండు మంచి పెద్ద మంత్రి పదవులు, ఆర్ఎండ్బి రోడ్ అండ్ బిల్డింగ్స్, ట్రాన్స్పోర్ట్, తర్వాత అటవీ శాఖ ఇచ్చారు. తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోశాధికారులు ఉన్నారు. శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేశారు. నాకు తెలిసి ఆయన కూడా ఈ సంవత్సరం రోజులుగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తట్టుకుని కొద్దిసేపు నిలబడి అరివారి అయిన పరిస్థితుల్లో ఇవాళ తెలుగు వైసీపీలో చేరాడని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా, ఎందుకంటే జగన్ గారు ఒక మాట చెప్పారు, 150 సీట్లు వచ్చినాయి నాకు, ఎవరిని కూడా అలాంటి వాళ్ళని ఎవరిని చేర్చుకొని ఈ పార్టీలోకి అని చెప్పారు. మరి అదే విధంగా పునరావృతం అవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పుడు ముబ్బటిగా చేర్చుకుంటానికి ఒత్తిళ్లు చేసి, హింస పెట్టి, రాజకీయంగా భయప్రాంతం చేస్తూ వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ. కానీ దీన్ని ఇప్పుడు వెళ్ళి వాళ్ళు పాపము ఏదో ఒక స్లోగన్ ఎత్తుకోవాలి కాబట్టి జగన్ గారి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జగన్మోహనంగా ఉండి ప్రజలంతా ఆశిస్తున్నారు. చూస్తున్నారు ఈ రాష్ట్రంలో కోర్టులు ఏ విధంగా తప్పుపడుతున్నాయో. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏంటి మీరు రాజ్యాంగ సంస్థలతోటి, రాజ్యాంగ పదవుల వ్యక్తులతోటి ఆటలాడుతున్నారని, వాట్ ఈస్ సీరియస్ వర్డ్ దట్ ఎక్స్ప్రెస్డ్ బై ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. చాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి దుర్మార్గాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించదు ఒక రకంగా. హలో, యా చెప్పండి సార్. అంటే ఆ కోవలోదే, ఎందుకంటే ఒక పక్కన సుప్రీంకోర్టు, ఒక పక్క రాష్ట్ర హైకోర్టు నిన్న స్టే ఇస్తే, నిమ్మగడ్డ విషయంలో స్టే కాదు ఆ ఆర్డినెన్స్ కొట్టివేస్తే, అగైన్ దే వెంట్ టు టచ్ ది డోర్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. దట్ సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇష్యూ ది స్టే ఇవ్వటం లేదు. 60కి పైగా కేసుల్లో హైకోర్టు మొట్టికాయ 63 కేసుల్లమ్మా, 63 కేసుల్లో ఈ రోజుకి ఒక రంగులు, అదే రంగులు వద్దురా బాబు అంటే ఆ రంగులకి ఇంకొక రంగు కల్పిస్తే దాని మీద కూడా జీవో నంబర్ ఐ థింక్ ఇట్ ఇస్ 623 దాని మీద కూడా ఘాటు అయిన వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఇప్పుడు దానికి కూడా సుప్రీంకోర్టుకి పోతారు. అంటే ఈ కోర్టు హైకోర్టు జనరల్ గా ఇలాంటి విషయాల్లో హైకోర్టు ఒకసారి వ్యాఖ్య చేసిందంటే, ఒక రాజు ఏదైనా ఇచ్చిందంటే ఆటోమేటిక్ ప్రతి ప్రభుత్వం స్పందిస్తుంది. అసలు కోర్టు జోలికి వెళ్ళరు,
భారత ప్రధాని సైతం కోర్టుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అంతకుముందు ప్రధానులు కానీ కొంతమంది అయితే ఇదివరకు రాజీనామాలు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే ప్రధానమంత్రి రైల్వే మంత్రికి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యల్లో ఉండి కోర్టులను సైతం లెక్క చేయకుండా రాజ్యాంగ స్థాయిలో రాజ్యాంగ పదవులు ఉన్నట్టు వ్యక్తుల్ని అగౌరవపరుస్తూ అక్రమంగా మాట్లాడుతూ కుల ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక వ్యాకుల పరిచేటువంటి వారంలో కుల సామ్రాజ్యంగా చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ రాఘవరావు వీళ్ళందరూ బోవటం అంటే నాకు తెలిసి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళటం, ఇష్టపూర్తిగా వెళ్ళటం లేదు. భయం కల్పించి వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ కొట్టి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి, వాళ్ళ అనివార్యమైన పరిస్థితుల్లో దిక్కుదులు తోచని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమానికి మూల పురుషుడైన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గౌరవప్రదంగా చెప్పారో దాన్ని కట్టుబడి లేరు. తిరిగి వారిని కోరుతున్నాను, అయ్యా మీరైతే చెప్పారో దాన్ని ఎందుకు మీరు ఫాలో కావటం లేదు? మీకేం అవసరం వచ్చింది ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ఇతర పార్టీని దెబ్బ కొట్టి చేర్చుకోవాల్సిన అవసరం? కాబట్టి ఇవాళ రాఘవరావు వాళ్ళందరూ చేరిన అన్ని కూడా భయభ్రాంతులు గురి చేసి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ఒక ప్రయత్నం, ఒక ప్రయోగం, ఒక కుటిల నీతి, కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ప్రజల దృష్టికి మీ ద్వారా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు మీ స్పందన తెలియజేసినందుకు. రాఘవరావు గారు టీడీపీలో అనేక పదవుల్లో కొనసాగారు, కానీ తీవ్రమైన ఒత్తిడి వల్లే, వైసీపీ ఒత్తిడి వల్లే అందులో చేరారని చెప్పేసి టీడీపీ బీసీ నేత నూకసాని బాలాజీ గారు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ వేట కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలపై, మాజీ శాసనసభ్యులపై అధికార పార్టీ నాయకత్వం గురిపెట్టింది. వాళ్లను నయానో భయానో ఫ్యాన్ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం ద్వారా తమ పని పూర్తి చేసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పరువులు రాజకీయ నాయకులకు గ్రానైట్ వ్యాపారులు ఉన్నాయి. ఆ రంగంలోని వారికి జగన్ సర్కార్ చుక్కలు చూపించింది. వరుస దాడులు, కేసులు, మూసివేతలతో బెంబేలెత్తించింది. ఏడాది కాలంగా నిత్యం విజిలెన్స్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కోర్టులు ఆదేశించినా ప్రభుత్వం తీరు మారలేదనే విమర్శలకు లెక్కే లేదు. గ్రానైట్ తరలింపునకు పర్మిట్లు ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించారు. గ్రానైట్ విక్రయాలకు అనుమతి ఇవ్వకుండా నష్టపరిచారు. దీంతో టీడీపీ నేతల వ్యాపార కార్యకలాపాలు ఏడాదిగా భారీగా దెబ్బతిన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. రాఘవరావు గారు టీడీపీలో కీలక భూమిక పోషించిన వ్యక్తి, ఈరోజు వైసీపీ వేధింపులు తట్టుకోలేక వైసీపీ గూటికే చేరిన సందర్భంలో మీ స్పందన ఏంటి? మేడం, ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పారు, టీవీ ఫైవ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసిన అంశం ఏంటంటే, ఈరోజు సిద్ధారాఘవరావు గారు వైసీపీ కూటికి చేరటం అనండి, కండువా కప్పుకోవటం అనండి, జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో ఇది ఇష్టపూర్తిగా జరిగిందా, తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందా అనేటువంటి విషయం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి అందరికీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కానీ కూడా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గత రాత్రి వరకు ఈ క్వారీయింగ్ కు సంబంధించినటువంటిది, మైనింగ్ లో ఉన్నటువంటి పర్మిట్లకు సంబంధించినటువంటి అంశంలో ఒత్తిడి తీసుకొని వచ్చి అధికారుల చేత నోటీసులు ఇప్పించి, లేకపోతే
ఏదైతే మైనింగ్ అధికారులు ఉన్నారో వాళ్లతోటి నాన్ కోఆపరేషన్ సిస్టమ్ పెట్టించి ఈరోజు పార్టీలోకి చేర్చుకోవడం అంటే నిన్నటి వరకు అక్రమ క్వారీయింగ్ చేసి అక్రమ మైనింగ్ చేశాడు అని చెప్పినటువంటి నాయకుడు, మరి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వ అధినేతగా నువ్వు ఆయన పార్టీలో ఎట్లా చేర్చుకున్నావు? నిన్న చెప్పినటువంటి మాట ఏమిటి? ఈ రోజు జరిగినటువంటి పని ఏమిటి? కేవలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి టీడీపీలో కీలకంగా ఎవరైతే గతంలో పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రూపంలో భయభ్రాంతులకి గురి చేసి అక్రమమైనటువంటి కేసులు అక్రమమైనటువంటి వీటిలో ఇరికించి వాళ్ళని అధికారం మా దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర ఉంటే మాత్రమే మీకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో అనేక మంది మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తట్టుకొని ఏమైనా సరే తెలుగుదేశం జెండా మొయ్యాలి, ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు తీసుకురావాలి అని చెప్పేసి ఆశించేటువంటి వాళ్ళు, దృఢత్వంతో ఉన్నటువంటి వాళ్ళు అలాగే నిలబడ్డారు. ఈ పరిస్థితుల్లో నిలబడలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కొంతమంది మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారి లాగా వైసీపీ పార్టీలో చేరుతా ఉన్నారు. కానీ ఇవాళ సిద్ధారాఘవరావు గారు చేరిన మనసు ఎక్కడుంది, మనిషి ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ ఒక రాఘవరావు గారి విషయంలోనే కాదు, రాబోయేటువంటి కాలంలో వీళ్ళు ప్రయోగాలు ఎవరి మీద చేసినా, గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసి ఎవరిని పార్టీల్లోకి తీసుకున్నా వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో మీ పార్టీలోకి వస్తున్నారు, వాళ్ళు ఆ పరిస్థితుల్లో తీసుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే దెబ్బ కొట్టాలనుకుంటున్నారో ఆ పార్టీని మీరు చేయగలిగినటువంటిది ఏమిటి అనేది ఒకసారి మన్నం చేసుకొని ఇలాంటి అనైతిక చర్యల్ని మీరు ఎంత త్వరగా కట్టిపెడితే ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి అంత మేలు అని చెప్పేసి నేను మీ ద్వారా టీవీ ఫైవ్ ద్వారా వైసీపీ అధినేతలకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు మీ స్పందన తెలియజేసినందుకు. మైనింగ్ పర్మిట్స్ ఇవ్వకుండా టీడీపీ నాయకులను వేధిస్తూ అధికారుల చేత వేధింపులకు గురి చేస్తూ వారిని వైసీపీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. కృష్ణా జిల్లాలో వైసీపీ వేట కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యేలపై మాజీ శాసనసభ్యులపై అధికార పార్టీ నాయకత్వం గురిపెట్టింది. వాళ్లను నయానో భయానో ఫ్యాన్ కిందికి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ నేత ఎర్పతినేని శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు, వైసీపీ పదే పదే చెప్పుకుంటుంది మాకు ఫుల్ మెజారిటీ ఉంది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు, మళ్ళీ ఈ ఆకర్ష ఏంటి? 151 మంది శాసనసభ్యులు ఉన్నారని ఈ సంవత్సరంలో ప్రభుత్వం చాలా ప్రజా వ్యతిరేకత మొదలెట్టుకుంది. ఆ విధంగా ఎవరినైతే ఈరోజు తెలుసుకున్నారో వాళ్ళందరూ వ్యాపారాల మీద దెబ్బ కొట్టి తెలుసుకొని టీడీపీని బలహీనం చేయాలని ఒక వ్యూహం ప్రకారం కూడా ఈ ముఖ్యమంత్రి వైసీపీ నాయకత్వం కూడా చేస్తా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించగలే ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం లాగా వ్యవహరిస్తా ఉంది. ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు. తెలుగుదేశానికి చెందిన ఆ నాయకులు వ్యాపారాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి బెదిరించి భయపెట్టి వాళ్ళ ప్రార్థన చేసుకునే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది నిలబడేది కాదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తే చేరుకుంటున్నాం. ఇలాంటి బెదిరింపులు చేసి ఆర్థికంగా దెబ్బ కొట్టి ఈ విధంగా చేసుకుంటున్నారు తప్పితే ఇటువంటి ప్రక్రియ చేసిన వాళ్ళు ఈ పార్టీకి వచ్చే ఆ ప్రశ్న లేదు, మాకు వచ్చే మైనస్ కూడా ఏం లేదు. ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియ, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని ఏదే విధంగా తగ్గించుకోవాలి, డైవర్ట్ చేసుకోవాలి, తెలుగుదేశం నుంచి కూడా మాకు వెళ్ళి చేస్తా ఉన్నారు అనిపించుకున్నారని తప్పితే దీనివల్ల ఆ పార్టీకి వెలుగులు కూడా ఇంకా పతనావస్థ దిశగా వెళుతుంది వైసీపీ పార్టీ. అది ఆ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి కూడా ప్రజారంజకమైన పరిపాలన అందిస్తా అని చెప్పి అధికారులకు వచ్చి మాకు 151 మంది శాసనసభ్యులు బలం ఉందని అహంకారంతో వెళ్ళగే వేళకి తెలుగుదేశం వాళ్ళని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజారంజకమైన పాలకులు ప్రజలకి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిపాలన కేవలం డబ్బులు దోచుకోవడానికి తప్పితే ఈ పరిపాలన ఎందుకు కూడా ఉపయోగపడే పరిపాలన కాదు. ప్రజల రక్తాన్ని తీసి తాగుతా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ప్రక్రియలు ప్రజలు హర్షించరు. ఇది పరిస్థితి పతనావస్థకి పరాకాష్ఠ అని చెప్పుకోవడం చెప్తా ఉంది. అంటే సొంత పార్టీ నేతలే బహిరంగంగా మీడియా ముందు వచ్చి విమర్శిస్తున్నారు,
కొన్ని వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్ని ఆకర్షించడం అనుకోవచ్చు, వాళ్ళని భయోత్పాతం సృష్టించి వాళ్ళని వైసీపీలోకి చేర్చుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? పారా వ్యాపారం చేస్తా ఉన్నారు అంటే గాలిని నీరుని కూడా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ నేతలు. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ సీనియర్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు మాకు పనులు పాడలేదు. ఇటువంటి దోపిడీలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మాట్లాడాడు ఈరోజు పేదలకు ఇచ్చే పట్టాల్లో వేల కోట్ల అవినీతి జరుగుతూ ఉందని. అంటే ఈరోజు గలవెత్తా ఉన్నారంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ అసంతృప్తి పెరిగి 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 పోకడ వేళ్లతో సహా వైసీపీ పోకడ వేళ్లతో సహా పెగిలించబడుతుంది భవిష్యత్తులో. అందుకనే భయపడి ఇటువంటి ప్రక్రియల్ని పక్కన పెట్టాలంటే మా పార్టీలో అసమ్మతి లేదు, అసమ్మతి లేదు కాబట్టి పక్క పార్టీల నుంచి మా పార్టీలకు వస్తానని అనిపించుకోవడానికి ఇటువంటి బెదిరింపు ప్రక్రియలకు పాల్పడి ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టు చేసుకుంటున్నా తప్పితే వీళ్ళ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఎవరు పోట్లా. ఇది ఒక పతనావస్థకు పరాకాష్ట. ఎందుకంటే ఈ నేతలు ఎప్పుడు జైలుకు పోతారో తెలియని పార్టీలకు ఎవరు కూడా మనస్ఫూర్తిగా వెళ్ళరు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బెదిరించి తప్పితే ఎవరు వెళ్ళరు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఇంకా కొద్ది రోజులు పోతే మీరు చూడండి ఎంతమంది బయటపడతారో, ఎంతమంది బహిరంగ విమర్శిస్తారో ఈరోజు మనం త్వరలోనే చూడబోతామన్నాం. ఈ ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత సంభాషణలో ఈ ముఖ్యమంత్రి గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటారంటే అంత దారుణంగా మాట్లాడుకుంటారు. అటువంటి ఆ పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇందుకైనా మనం ఎమ్మెల్యేలు అయింది అనే ఇంతవరకు 90 మంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ లేదు ఇప్పుడు దాకా సంవత్సరం అయితే. అదే దురదృష్టకరమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి దగ్గర. ఓకే, సొంత పార్టీ వాళ్ళు వెళ్లిపోతారనే భయంతోనే టీడీపీ నేతల్ని ఆకర్షిస్తున్నారు అనుకోవచ్చంటారా? సొంత పార్టీ వాళ్ళు వెళ్లిపోతారు, అవసరమైతే పార్టీ నెట్ట నిలువున చీలే పరిస్థితి కూడా వద్దుంది. అది కూడా త్వరలోనే జరుగుతుంది, మనం చూడబోతా ఉన్నాం. ఇది నిలబడే పార్టీ కాదు ఇది. ఎందుకంటే ఈ పార్టీ ఎలా వచ్చిందో అలానే పుట్టి మునిగిపోయే పార్టీ ఇది. ఎంతమంది చేర్చుకున్నా వచ్చే నష్టమేం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి కూడా అనేక సంక్షేమాలు కూడా మనం చూసాం. ముఖ్యంగా టీడీపీ నాయకుల పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల మనోబలం ఉన్న పార్టీ, లక్షలాది మంది కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ నాయకుల వల్ల ఏం కాదు, కార్యకర్తలే ఇక్కడ నాయకులు తయారు చేసుకుంటారు. టీడీపీలో నాయకులు ఎవరు కూడా కార్యకర్తలను తయారు చేయరు. కాబట్టి ఇటువంటి నాయకులు ఈరోజు నేను సిద్ధార్థనగర్ కూడా మనస్ఫూర్తిగా పోయారని చెప్పిన అనుకోవట్లే. బలవంతంగా ఆయన కూడా పోవడం విషయం లేదు, కానీ ఆయన గ్రానైట్ కంపెనీల మీద దెబ్బగొట్టి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టి ఈరోజు తెచ్చుకున్నారు. ఈరోజు సిద్ధార్థనగరరావు అయినా రేపు ఇంకొకరైనా ఎటువంటి ఇబ్బంది కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం లేదు. ఈరోజు ఒక రాఘరావు పోతే రేపు వైసీపీ నుంచి 100 మంది రాఘరావులు టీడీపీలో చేరడానికి కూడా రెడీగా ఉంటారు. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అరుపతి. నేను శ్రీనివాసరావు గారు మీ స్పందనందుకు సిద్ధ రాఘవ్ రావు గారు మనస్ఫూర్తిగా వెళ్లలేదు వైసీపీకి అని చెప్పేసి సిద్ధ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. టీడీపీ నాయకులను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి వారిని వైసీపీ గూటికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి ఇంకే విషయం కాదు. ఎంతమంది రాఘవ్ రావులు వెళ్లినా టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. వైసీపీ ఏడాది పాలన అధికార పార్టీలో కొనసాగుతున్న వలసలపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొందరు టీడీపీలో పదవులు పొందారన్నారు. పార్టీ నుంచి, కార్యకర్తల నుంచి గౌరవం పొందారని, ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని అన్నారు. బెదిరింపులతో, ప్రలోభాలతో వైసీపీ కొందరిని లోబరుచుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. ఒకరు పోతే 100 మందిని తయారు చేస్తామన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా ఏమీ కాదని చెప్పారు. పార్టీ మారినా వారు కనుమరుగయ్యారని, తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయమని చంద్రబాబు అన్నారు. మళ్లీ సమర్థ నాయకత్వాన్ని తయారు చేస్తామని ధీమాగా చెప్పారు. రాబోయే 40 ఏళ్లకు దీటైన నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు చంద్రబాబు.
వైసీపీ ఏడాది పాలన అధికార పార్టీలోకి కొనసాగుతున్న వలసలపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొందరు టీడీపీలో పదవులు పొందారన్నారు. పార్టీ నుంచి కార్యకర్తల నుంచి గౌరవం పొందారని, ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని అన్నారు. బెదిరింపులతో ప్రలోభాలతో వైసీపీ కొందరిని లోబరుచుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. ఒకరు పోతే 100 మందిని తయారు చేస్తామన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా ఏమీ కాదని చెప్పారు. పార్టీ మారిన వారు కనుమరుగయ్యారని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయమని చంద్రబాబు అన్నారు. మళ్లీ సమర్థ నాయకత్వాన్ని తయారు చేస్తామని ధీమాగా చెప్పారు. రాబోయే 40 ఏళ్లకు దీటైన నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు చంద్రబాబు.